ముఖ్యమంత్రి పదవి ఆడికి వచ్చింది, పార్టీని ఆడికే వచ్చింది. సిబిఐ కేసు ఎత్తే ఊతలు లెక్కేటది కూడా ఈడే 427. దానికి 420 కేసు ఎందుకు వేయాలి? సిబిఐ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే ఈరోజు వివేకానంద రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎంక్వైరీ చేస్తారు. ఎవరు దోషులు అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు హత్యలో ఉన్నాడు, లేకపోతే ఎవరు అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఈడేవాడని చెవటాకి 420 నా కొడుకు, ఈ సంఘనాయకుడు వివేకానంద రెడ్డి గారు ఫిబ్రవరిలో చచ్చిపోతే మే ఆఖరి దాకా ఈడే ఉన్నాడు కదా ఈ చౌట, ఈ దద్దం ఈ 420 గడు చంద్రబాబు గారు 3 నెలలు ఏం చేశాడు? గుడ్డు గొర్రెలు పొళ్ళుతున్నాడు ఈ విధవ. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలే? అవినాష్ రెడ్డి సంబంధం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలే? భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలే? ఫిబ్రవరిలో హత్య జరిగింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలలు ఉన్నాడు ఈ సొంట, ఈ 420 నా కొడుకు చంద్రబాబు గారు. వీడు ఎందుకు అరెస్ట్ చేయలే? వీడికి ఎందుకు చేతకాల? ఈ దద్దమ్మకి వాళ్ళు వచ్చి మీడియా ముందు కూర్చొని ముసలి నక్కలాగా, గుంట నక్కలాగా, ఎక్కడ బోడిగుండ అయ్యన్ పాత్రుడు గారు అరెస్ట్ అయితే దానికి వివేకానంద రెడ్డి గారి హత్యకి డైవర్ట్ చేయటువంటి, ఏం డైవర్ట్ చేసేది? వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన కానీ ఈరోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు నీ 420 మీడియాలు దుమ్మెత్తు పోతానున్నాయి. డిబేట్ పెట్టడం రోజు ఉందా దాని మీద? దాని మీద నువ్వు కానీ నీ కుక్కలు కానీ 420 ఛానల్స్ కానీ మాట్లాడిన రోజు ఉందా? ఏం డిబేట్? దాన్ని ఏం డైవర్ట్ చేయాలి? అన్ని పనికి మాలిన మాటలు. 23 సీట్లు వచ్చినాయి, రాళ్ళు వేస్తారంట రేపు. 170 సీట్లు జగన్మోహన్ రావంట, జగన్మోహన్ రెడ్డి గారికి రావంట. ఈ సొంటగాడికి వస్తాయి. ఈయన కుప్పంలో రాళ్ళు పెట్టి కొడితే పారిపోయి వచ్చాడు. ఎక్కడికి వెళ్దామని చూస్తున్నాడు. ఈ కొడుకును మంగళగిరిలో మూతిపొళ్ళు రాలేదట్టు కొట్టారు. మళ్ళీ ఆడికి ఒక సీటు కావాలి. వీడు పార్ట్నర్ ఈ దత్తపుత్రుడు 2 చోట్ల కొట్టారు, మూతిపొళ్ళు రాలేదట్టు. వీళ్ళు ఎక్కడ పోటీ చేయాలో తెలుగు దిక్కుమాలిన బతుకు వీళ్ళు బతుకుతా. జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళేస్తారు, 170 సీట్లు ప్రజలు రాళ్ళతో కొడతారు. నీకు అసలు సిగ్గు సేరం లేదు. ఎన్నిసార్లు రా బాబు నేను ఓడిచ్చింది ఈ రాష్ట్రంలో ప్రజానికి? ఎన్నిసార్లు ఓడిచ్చారు నేను? 2004 ఓడిచ్చారు, 2009 ఓడిచ్చారు, 2019 ఓడిచ్చారు, 2014 తెలంగాణలో కూడా నీ మొహానికి ఉమ్మేశారు. కాండ్రించి హైటెక్ సిటీ కట్టే, రింగ్ రోడ్డు కట్టే, ఎయిర్పోర్ట్ కట్టే, పకడాష్ గడికి మళ్ళీ సొల్లు కబుర్లు చెబితే 5 రోజులు నువ్వు 99 తర్వాత ఇప్పుడు గెలిచావు. ఇప్పుడు దాకా రింగ్ రోడ్డు ఈడే కట్టాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈడే కట్టాడు, హైటెక్ సిటీ ఈడే కట్టాడు. అసలు హైదరాబాద్ ప్రపంచ పాఠంలో పెట్టిందే మనాడు. హైదరాబాద్ ప్రపంచ పాఠంలో పెట్టిందే నేనని చెబుతాడు. హైదరాబాద్ని మహానగరంగా నిర్మించిందే నేనని చెబుతాడు. రామరాజు గారు 94లో ఆయన గెలిస్తే వెన్నుపోటు పొడిచి పార్టీ తీసుకున్నాడు, 99లో గెలిచాడు. ఆ తర్వాత 2004 లేదు, 9 లేదు, 14 లేదు, 19 లేదు, 24 లేదు, 29 లేదు, ఇటు పెండకూడు లేదు. ఇక్కడ 4 లేదు, 9 లేదు, 19 లేదు. ఈ ముసలిన అక్క సావటానికి సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడంట. వీడు ఎక్కడికి వెళ్తాకు సిద్ధంగా ఉన్నాడు? పాడి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడా? 75 ఏళ్ళు, 72 ఏళ్ళు సచ్చి ఎక్కడికి సిద్ధంగా ఉన్నాడు? వీడు అన్నీ రెడీ చేసి రెడీగా పెట్టారు. వీడికి 2024లో ఊరేగించి తీసుకెళ్ళి వల్లకాటో పారేస్తాడు వీడిని పార్టీని. బంగాళాఖాతంలో పారేస్తారు. నీ మొహానికి కాడి నుంచి ఉమ్మేసినా సిగ్గు లేదు, శరం లేదు.